సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం ఎంపీపీ యాతాకుల జ్యోతి మల్బాబు గారితో ఉన్నాం. నడిగూడెం మండలంలో వారు గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి అభివృద్ధి పనులు చేశారు, ఇంకా ఏమేమి అభివృద్ధి పనులు మిగిలి ఉన్నాయో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, మండలంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఏమేమి చేయాలి? ముందుగా మీడియా వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మండలంలో ఇప్పటివరకు అన్ని నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడం జరిగింది. మిగిలిన పనులంటూ ఏమన్నా ఉంటే గౌరవ శాసనసభ్యులు గారు యొక్క ప్రోద్బలంతో మరి రోడ్లు వేయించడం అయితేనేంటి, మరి కాలువలు, డ్రైనేజీ సిస్టమ్, పారిశుద్ధ్య పనులు ఇవన్నీ కూడా మరి మా మండలంలో చేయడం జరుగుతుంది. ఇలా మా వెన్నంటూ ఉండు నడిపిస్తున్న గౌరవ శాసనసభ్యులు గారు ప్రతిదీ కూడా ఆయన ప్రోద్బలంతోనూ మా మండలంలో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. మీరు గెలిచిన తర్వాత నుంచి మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? నడిగూడెం మండలం ఎమ్మెల్యే గారి సొంత మండలం కావడం, వారి మార్గదర్శనంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సెగ్రిగేషన్ షెడ్స్ అయితే ఏంటి, డంపింగ్ యార్డ్స్, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, రైతుల కోసం రైతు వేదికలు, ఇలా అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల కోసం సిడిపి ఫండ్స్ నుంచి, మినరల్ ఫండ్స్ నుంచి, మరి ఎమ్మెల్యే గారి సొంత ఫండ్స్ నుంచి మరి గ్రామంలోని అంగన్వాడీ స్కూల్స్కి, తర్వాత వాటి యొక్క ప్రహరీ గోడలు నిర్మాణం కోసం ఇలా ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో మండల అభివృద్ధిని ముందుంచుతుంది. కరోనా సమయంలో మండలంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కరోనా అనేది ప్రపంచాన్ని గడగడగా వణికిస్తున్న మహమ్మారి అనిగా మనం చూస్తున్నాం. అనేక మంది ప్రజల్ని బలిగొన్న కరోనా నుండి మా మండలాన్ని సురక్షితంగా ఏ విధంగా మేము మా గౌరవ శాసనసభ్యులు గారితో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కరోనా కట్టడి అరికట్టడం జరిగింది. మరి నేను కూడా సొంతంగా 1500 వరకు మాస్కులు కుట్టి అనేక గ్రామాలకి వెళ్ళి ఇంటింటికి కూడా తిరిగి మరి కరోనా నుంచి ఏ విధంగా బయటపడాలనేది సూచనలు డాక్టర్ గారు నేను తిరగడం జరిగింది. సూచనలు, సలహాలు వారికి ఎంతగానో మేము అందించాము. ఈ కరోనా నుంచి ఎవరు కూడా బలి కాకూడదనే ఉద్దేశంతోనూ ప్రతి గ్రామంలోనూ మరి వాళ్ళకి టీకాలు వేయించడం అయితే ఏంటి, మాస్కులు పెట్టుకోవడం అయితే ఏంటి, సామాజిక దూరం పాటించడం అయితే ఏంటి, శానిటైజర్లు వేసుకోవడం అయితే ఏంటి, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎంపీటీసీగా ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు? గౌరవ శాసనసభ్యులు బుల్ల మల్ల యాదవ్ గారి ఆశీస్సులతోనూ, అదేవిధంగా మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకుల సహకారంతోనూ 250 పైచిలుకు ఓట్లతోనూ మెజారిటీతోనూ నేను గెలవడం జరిగింది. ఈ 2.5 సంవత్సర కాలంలో మీరు ఉత్తమ ఎంపీటీసీగా, ఉత్తమ ఎంపీపీగా 2 అవార్డులు పొందినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడం. నాకు ఇంకా మండలంపై బాధ్యతను కూడా పెంచిందని నేను అనుకుంటున్నాను. మండలంలో చూసుకున్నట్లయితే మరి 30 రోజుల పల్లె ప్రగతి ప్రణాళికను ప్రతిరోజు అనునిత్యం ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి గ్రామం తిరగడం, నేను అధికారులు కలిసి తిరగడం, వాళ్ళతో ఏ విధంగా మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ కానీ, సెగ్రిగేషన్ షెడ్ కానీ, ఇతరత్ర పనులు కూడా మరి దగ్గరుండి చూసుకోవడం జరిగింది. దానికి తోడు మరి నేను చేసే పనులన్నీ కూడా అధికారులు మరి గౌరవ శాసనసభ్యులు గారు గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఎంపీటీసీగా పోటీ చేసే ముందు ఏమేమి హామీలు ఇచ్చారు? నేను పోటీ చేసే సమయానికి రామాపురం, ఈకేపేట, ఈకేపేట తండ గ్రామంలో 190 భూములకు సాగునీరు అందడం లేదు. సో మేము హామీ ఇచ్చిన ప్రకారంగా 190 భూములకు సాగునీరు అందే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు గారి సహకారంతోనూ ఆన్లైన్ లిఫ్ట్ ద్వారా దాదాపు 8.5 కోట్ల వ్యయంతో పైచిలుకుగానే మరి మేము ఆన్లైన్ లిఫ్ట్ ద్వారా నీరు అందించడం జరిగింది. త్వరలో అందించడం జరుగుతుంది, త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.